ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 46. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీ గురిని వద్ద మరొక కవిశేఖరుడు ఉండేవాడంటిరి కదా, అతడెవరు, అతడు శ్రీ గురునికి భక్తుడు ఎలా అయ్యాడో, ఆయనను ఎలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు. శ్రీగురిని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది. అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటుండేవారు. ఈ రీతిన శ్రీగురిని మహత్యం మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు. గాణగాపురం సమీపంలోని హిప్పరికి అనే గ్రామమున్నది. ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీగురిని దర్శనానికి వచ్చారు. వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలిచి ఆయనను ప్రార్థించి ఆయనను ఎలాగో ఒప్పించి మేళతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్ళారు. వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది. ఒక్కొక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకున్నారు. ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది. అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు. ఆ ఊళ్ళోనే నరకేశరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి కవి, శివభక్తుడును. అతడు నిత్యము కల్లేశ్వరుని స్తుతిస్తూ పంచపద్య మణిమాలను వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు. అతడు ఆ శివునికి తప్ప మరే దేవతలకు నమస్కరించేవాడు కాదు, మరే దేవతను స్తుతించేవాడు కాదు. అతడు ఒకరోజు శ్రీగురిని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని ఇతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది, అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే గనుక పనికిరాదు అని తలచాడు. శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి, కవిచంద్ర, మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. శ్రీ నృసింహ సరస్వతి యతివరణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి, కనుక వారిని స్తుతిస్తూ మాకు 4 పద్యాలు వ్రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు. నరకేశరి, అయ్యా, అది నా వల్ల కాదు. కల్లేశ్వరునికి తప్ప మరే దేవతను స్తుతించను. ఆయన సేవకే నా కవితను అంకితం చేసుకున్నాను. అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైన సన్యాసిని నా కవితతో ఎలా స్తుతించేది అని చెప్పాడు. తర్వాత అతడు కల్లేశ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు. అదేమి చిత్రమో గాని ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్ర తోగసాగింది. అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కునుకు పట్టింది. ఆ కునుకులోనే ఒక చిత్రమైన కళ కూడా వచ్చింది. కళలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు. అతని ఎదుట మాత్రం ఎప్పుడూ కనిపించే కల్లేశ్వరలింగం అప్పుడు కనిపించలేదు. ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చుని ఉన్నాడు. ఆయన నవ్వుతూ, నీవు కల్లేశ్వరుని తప్ప మరెవ్వరిని నీ కవితతో స్తుతించవు కదా, మానవ మాత్రులమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేమి అన్నారు. నరకేశరి త్రుళ్ళిపడి వెంటనే నిద్ర మేలుకున్నాడు. మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కునుకు పట్టింది. శ్రీగురుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి, మేము కల్లేశ్వరుడు వేరు కాదు అన్నారు. ఆ కలలోనే అతడు పూజ పూర్తి చేసి 5 పద్యాలతో స్తుతించాడు. ఈసారి నరకేశరి మేల్కొని తనకొచ్చిన కళను స్మరించుకొని, అయ్యో, నేనింతవరకు పొరబడ్డాని, ఈ నరసింహ సరస్వతి యతివరణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని ఇంతవరకు నేను తలచినట్లు మానవ మాత్రులు కారు. కేవలం భక్తులను ఉద్ధరించడానికే భగవంతుడు ఇలా అవతరించాడు. ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే. కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నాడు. వెంటనే బయలుదేరి అడుగడుగున సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురి దర్శనానికి వెళ్ళాడు. ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకొని స్వామిని తన కవితతో ఎలా స్తుతించాడు. అనంత సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరులే. అది తెలియక నేను ఇంతవరకు మిమ్మల్ని స్తుతించనైనా లేదు. చిరకాలం కఠోర తపస్సు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు. కల్లేశ్వరుని కృప వలన నాకీనాడు మీరు దర్శనం అనుగ్రహించారు. ఈ దుఃఖసాగరంలో మునిగి దారి తెన్ను కనిపించక బాధపడుతున్న భక్తులను రక్షించడానికే మీరిలా అవతరించారు. ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడటం వ్యర్థమే అని స్తుతించాడు. స్వామి నవ్వి, ఏమయ్యా, ఇంతవరకు నీవు మేము కేవలం మానవ మాత్రులమని, మమ్మల్ని ప్రజలిలా పూజించడం తగదని ఆక్షేపిస్తుంటివే,
ఇంతలో నీ మనసు ఇలా ఎందుకు మారింది అని అడిగారు. నరకేశ్వరి నమస్కరించి, స్వామి, నేను అజ్ఞానమనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతిస్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు. ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు. ఆయనను పూజించి స్తుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు. నీ అభీష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించారు. నరకేశ్వరి ఎల్లప్పుడూ వారిచంతనే ఉండదలచానని కోరాడు. శ్రీగురుడు, ఈ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు. ఆయనంటే మాకెంతో ప్రీతి గనుక మేమెప్పుడూ ఆ రూపంలో హిప్పరిగిలో ఉంటాము. కనుక నీవు ఎప్పటి వలె నీవక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు. కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగురుని రూపాన్ని సేవించుకోవాలని ఉన్నదని మరీ మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు. అప్పటి నుండి నరకేశ్వరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరిని పూజించినట్లే శ్రీగురిని కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్తుతిస్తూ ఉండేవాడు. నామధారక, శ్రీగురిని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారెందరో కదా. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః. నలభై ఆరవ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.